హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఫేస్బుక్ ఆల్బమ్స్ నుంచి ఎలా ఫొటోస్ 1000 ఫొటోస్ వరకు ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో ఎఫ్బి ఫోటో డౌన్లోడర్ అని టైప్ చేసి ఇచ్చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ ఫేస్బుక్ ఫోటో ఆల్బమ్స్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫేస్బుక్లోకి లాగిన్ కామని అడుగుతుంది. మీరు మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే మీరు గ్రూప్లో కూడా తీసుకోవచ్చు. సెర్చ్లో మీకు కావాల్సిన పేజీ లేదా ఆల్బమ్ది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది పేజీ ఆఫ్ పీపుల్ అనేది సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన పేజెస్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను ఐఎమ్ ఓకే అనే పేజీలోని ఫొటోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అప్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ అన్నీ నేను డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఈ ఫొటోస్ అన్నీ ఇలా డౌన్కి వెళ్తూ చూడండి. చూసిన తర్వాత మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మొత్తం అన్ని ఫొటోస్ కావాలంటే సెలెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన డౌన్లోడ్ది ఒక సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్ని ఫోటోలు ఉన్నాయా ఫ్రెండ్స్, ఇవన్నిటినీ నేను ఒకటేసారి 1 నిమిషంలోపు ఇవన్నీ ఫొటోస్ డౌన్లోడ్ చేయవచ్చు, అది కూడా ఫేస్బుక్లో ఉన్న ఫోటో క్వాలిటీతోనే. ఒక ఆల్బమ్ మొత్తం ఒకటేసారి డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా గ్రూప్ ఫొటోస్, ఇంకా చాలా ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ముందుగా ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేయడానికి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ సెలెక్టర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ 420 ఫొటోస్ అనేవి సెలెక్ట్ అయినాయి. తర్వాత మీరు డౌన్లోడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అలో వస్తుంది, అలోనే క్లిక్ చేయండి. ఇక డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలా ఎన్ని ఫొటోస్ డౌన్లోడ్ అయినాయనేది చూపెడుతుంది. ఇప్పుడు 10 ఫొటోస్, ఇలా 13 ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయాయి. ఇలా మీరు మీ కౌంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తే అన్ని ఫొటోస్ డౌన్లోడ్ అవుతూ వెళ్ళిపోతాయి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫేస్బుక్ నుండి. ఓన్లీ పేజీసే కాకుండా మీరు సపరేట్ ఆల్బమ్ నుంచి కానీ, ఎవరిదైనా ఫేస్బుక్ ఐడి నుంచి కానీ, గ్రూప్స్ నుంచి కానీ మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా వాళ్ళ పేజీ క్లిక్ చేసి మీరు ఫొటోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ అన్నీ గ్యాలరీలో సపరేట్ ఫోల్డర్పై సెట్ చేసి ఉంటాయి, అది ఫేస్బుక్ డౌన్లోడర్
యాప్ నుంచి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అందులో ఇవన్నీ సేవ్ చేయబడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ ఎందులో సేవ్ చేయాలో సేవ్ అవుతాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు 216 ఫొటోస్ డౌన్లోడ్ అయ్యాయి. అవి ఎందులో డౌన్లోడ్ అయ్యాలో చూద్దాం. ముందుగా మీరు మీ స్టోరేజ్ ఓపెన్ చేయండి. స్టోరేజ్లో ఫోన్ స్టోరేజ్ ఓపెన్ చేసి అందులో మీరు పిక్చర్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఫోటో డౌన్లోడ్ ఫర్ ఫేస్బుక్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా మీకు పేజ్ నేమ్ వచ్చి దానిలో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అవే ఫొటోస్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు డౌన్లోడ్ అయిన ఫొటోస్ ఇవి. ఇలా మొత్తం 216 ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి గ్యాలరీలో సేమ్ అదే ఫోల్డర్ నేమ్ పైన క్రియేట్ చేసి వస్తాయి. ఇవన్నీ అవే ఫొటోస్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఓకే అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో అప్లోడ్స్ అని ఇంకోటి క్రియేట్ అయ్యి అందులో సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.